ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనము సేతుబంధాసనము. ఈ సేతుబంధాసనాన్ని మనము గోడ ద్వారా చేయబోతున్నాము. దీనికి సప్లిమెంట్గా అంటే దీని తర్వాత మనము సేతుబంధాసనం తర్వాత మనము శవాసనం చేయబోతున్నాము. దీనికి ముందుగా మనము ప్రాణాయామం చేయబోతున్నాము. ఈ మూడింటిని మనము మన బ్యాక్ పెయిన్ని రిలీఫ్ చేయడానికి వాడుకుంటున్నాము. ముందుగా మనము ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని గోడ సహాయంతో చేద్దాము. వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చుంటే కాళ్ళల్లో అవేర్నెస్ బాగా పెరుగుతుంది. కాబట్టి వజ్రాసనంలో కూర్చొని కళ్ళని మూసివేసి నెమ్మదిగా నాడిశోధన ప్రాణాయామం చేద్దాము. ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో వదిలేయండి. కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేయాలి. ఇలా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి మనము శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇలా శ్వాసని తీసుకుంటూ ఉండండి. ఒక్క ఉశ్వాస కనీసం 5 సెకండ్ల నుంచి కంటే ఎక్కువగా ఉండాలి. అలానే నిశ్వాస కూడా 5 సెకండ్లు లేదా 5 సెకండ్ల కంటే ఎక్కువగా ఉంటే మంచిది. ప్రాణాయామం చేసిన తర్వాత కూడా చేసేటప్పుడు కళ్ళని మూసివేసి పెడితే మనకు ఆ ప్రాణాయామంతో వచ్చే ఎనర్జీ మన శరీరంలోనే ఉంటుంది. ఇలా 5 నిమిషాల నుంచి 1/2 గంట వరకు కూడా ఈ యొక్క ప్రాణాయామం చేయవచ్చు. అలా ప్రాణాయామం ఎక్కువ సమయం పాటు చేసినట్టయితే మన ఆరోగ్యము చాలా 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 మంచిగా ఉంటుంది. ఈ విధంగా ప్రాణాయామం చేసి చేతులని కింద పెట్టేసేయండి. అలా కింద పెట్టేసి మనము వీపుని నిటారుగా చేసుకోవచ్చు. దీని తర్వాత మన మ్యాట్ని మనము గోడకి ఆనించి పెట్టాలి. దానికంటే ముందు చేతులని ఇలా రబ్ చేయండి. హస్తాలని కళ్ళపై పెట్టండి. దాని తర్వాత చేతులని చూడండి. ఇప్పుడు గోడ దగ్గరికి వెళ్ళి మనం మ్యాట్ని పెట్టాలి. ఇప్పుడు మనము వీపుపై పడుకోవాలి. పాదాలని ముందుకు తీసుకెళ్ళి గోడకి కింద ఆనించేలాగా పెట్టాలి. ఇలా ఆనించి పడుకోండి. మోకాళ్ళని కొద్దిగా ఎంగేజ్ చేస్తూ, తొడలని స్క్వీజ్ చేస్తూ, పాదాలని మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా ఉన్నప్పుడు కళ్ళని మూసివేసి కూడా ఉండవచ్చు. లోవర్ బ్యాక్లో వంపు ఈ యొక్క విధంగా పడుకోవడం వలన తగ్గుతుంది. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ విధంగా ఎక్కువ సమయం పాటు పడుకుంటే వాళ్ళకు చాలా మంచిది.
పొట్ట కండరాలను బిగిస్తూ కొంత సమయం పాటు ఇలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క కాలుని పైకి తీసుకెళ్ళి గోడపై ప్రెస్ చేయాలి. మీ పాదాలని మోకాళ్ళ కంటే ఇంకా పైకి తీసుకెళ్ళకూడదు. అలానే మోకాళ్ళ కంటే కింద కూడా పెట్టకూడదు. పాదాలు మరీ దూరంగా ఉండకూడదు. అలానే దగ్గరగా కూడా తెచ్చి పెట్టకూడదు. పాదాలని గోడపై గట్టిగా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తూ చాలా నెమ్మదిగా కొద్దిగానే నడుముని పృష్ఠభాగాలని మ్యాట్ కంటే పైకి తీసుకొని రావాలి. మరి ఎక్కువగా కాళ్ళని పైకి తీసుకెళ్ళకూడదు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నడుములని కొద్దిగా పైకి తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి పొట్ట కండరాలని బిగించండి. పృష్ఠభాగాలని పైకి లేపండి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ ఆసనము కొన్ని క్షణాలు చేసేది కాదు. ఈ ఆసనంలో కొన్ని నిమిషాల పాటు ఉండాలి. మీతో వీలైనంత సమయము ఈ విధంగా పాదాలని గోడపై ప్రెస్ చేస్తూ నడుముని పైకి చేస్తూ ఉండండి. దాని తర్వాత పాదాలని కిందికి తీసుకొని రావాలి. మళ్ళీ నడుముని పైకి చేస్తూ ఇంకొకసారి ఆసనంలో వెళ్దాము. ఈసారి కాళ్ళ వేళ్ళని గోడకి తాకకుండా మన వైపు లాగుతూ ఉండాలి. అలా లాగుతూ పాదాలని ప్రెస్ చేసి ఆసనంలో ఉండండి. శ్వాస తీసుకుంటూ ఉండండి. శ్వాసని వదిలేస్తూ ఉండాలి. చూసారుగా, ఈ ఆసనం పేరు సేతు బంధాసనం. ఈ ఆసనాన్ని మనం వాల్ సహాయంతో చేశాం. ఈ ఆసనం చేయడం వలన నడుము కండరాలకు చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. లోయర్ బ్యాక్ లో మంచి స్ట్రెచ్ వస్తుంది. స్పెషల్గా లోయర్ బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్లకు ఈ ఆసనం చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. వీటన్నిటితో పాటు నడుము కండరాలకు, తొడ కండరాలకు చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. వీటితో పాటు పృష్ఠభాగంలోని కండరాలు కూడా బాగా దృఢంగా, బలంగా తయారవుతాయి.